కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ మేఘాపహరణం. రచయిత్రి మాలతీ చందూర్ గారు. తెలుగు సాహిత్య అభిమానులకి మాలతీ చందూర్ గారిని ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. అయినా ఒక రెండు మాటలు. వీరి ప్రథమ కథ రవ్వల దుద్దులు ఆనందవాణి వారపత్రికలో ప్రచురితమైంది. ఆంధ్రప్రభలో సుదీర్ఘకాలం నిర్వహించిన ప్రమదావనం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందింది. వీరి భూమిపుత్రి నవలకు 1987లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. హృదయనేత్రికి భారతీయ భాషా పరిషత్ అవార్డు, 1992లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. పద్మావతి విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను పొందారు. 1996లో కళాసాగర్ విశిష్ట పురస్కారం అందుకున్నారు. మాలతీ చందూర్ గారు సుమారు 150కి పైగా కథలు రాశారు. ఈ కథలన్నీ మాలతీ చందూర్ కథలు అనే సంపుటాలుగా వెలువడ్డాయి. ప్రస్తుత కథ 1988 సెప్టెంబర్ నెలలో వనిత పక్షపత్రికలో ప్రచురితమైంది. కానీ ప్రస్తుత కాలానికి కూడా ఎంతగానో అన్వయించే కథ. ఈ కథ ప్రకృతి పట్ల మనిషి ప్రవర్తన ఎలా ఉందో చూపిస్తుంది. మనుషులను హెచ్చరించే కథ. రాబోయే కాలంలో ఇటువంటి కేసులు కూడా న్యాయస్థానాల్లో నమోదు కాబడతాయేమో, జాగ్రత్త పడమని ముందు చూపుతో చెప్పిన కథ. వినండి మాలతీ చందూర్ గారి మేఘాపహరణం. ఆ ఊర్లో వర్షపు చుక్క పడి 3 ఏళ్ళయింది. బస్తీ కాక పల్లె కాక మధ్యస్థంగా ఉన్న ఊరు అది. తాలూకా కేంద్రం ఆ ఊరు. ఈ రోజుల్లో తాలూకాల్ని మండలాలు అంటున్నారు కావాలు. అది ఆ మండలానికి ముఖ్యమైన ఊరు. ఇండియాలో చాలా చోట్ల చాలా ఊళ్ళల్లో వర్షం పడడం లేదు. రాజస్థాన్లో 4 ఏళ్ళుగా వర్షాలు లేవు. తమిళనాడులో 3 ఏళ్ళుగా సరైన వర్షాలు లేవు. అనావృష్టి వాతావరణంలో సర్వసహజమైపోయిన ఈ రోజుల్లో ఒక మండలంలోని ఒక ఊళ్ళో 3 ఏళ్ళుగా వర్షం పడకపోవడం ఆశ్చర్యకరమైన సంగతి కాదు. నిజమే, ఆ ఊళ్ళో వాళ్ళు జపాలు చేయించారు, యజ్ఞం చేశారు. అమృతవర్షిణి రాగాన్ని 108 సార్లు పాడించారు. తడిబట్టలతో నిల్చుని 48 గంటలు ఒక విద్వాంసుడు ఆగకుండా ఫిడేలు వాయించాడు. కప్పలకి పెళ్ళిళ్ళు చేశారు. కప్పలకి పెళ్ళిళ్ళు చేయటానికి ఆ ఊరు వాళ్ళు చాలా ప్రయాసపడవలసి వచ్చింది. నూతుల్లో నీళ్లు లేవు. బోరింగ్ పంపుల్లో బొట్లు బొట్లుగా తప్ప నీళ్లు రావడం లేదు. మున్సిపాలిటీ నీళ్లు ఎప్పుడో ఆగిపోయాయి. టెప్పలొగ చెరువు నిండిన కప్పలు 10,000 చేరు అని సుమతి శతకారుడు ఎప్పుడో చెప్పాడు. అయితే ఆ ఊళ్ళో చెరువులు ఏనాడో ఎండిపోయాయి. ఆ చెరువుల్లో ఆకుకూరలు పండించుకుంటున్నారు. అక్కడ బురద కూడా లేకపోవడం చేత కప్పల్ని పక్క రాష్ట్రం నుంచి నీళ్లకుండల్లో పెట్టి తీసుకొచ్చి బాజా భజంత్రీలతో పెళ్లి చేయాల్సి వచ్చింది. కప్పలకి వైభవంగా పెళ్లి చేసిన వరుణదేవుడు మటుకు ఆ ఊరి వాళ్ళని కరుణించలేదు. వర్షం ఎప్పుడొస్తుంది?
తాగడానికి నీళ్లు ఎలా వస్తాయి? ఎన్నాళ్ళు ట్యాంకర్లతో పక్క రాష్ట్రం నుంచి నీళ్లు తెచ్చుకోవాలి అన్న ప్రశ్నలు ఆ ఊరివారిని తెగ బాధిస్తున్నాయి. ఇల్లు, వాకిలి, పొలం, పుట్రా ఉన్న ఒక మాదిరి ధనవంతులు, ప్రభుత్వ ఆఫీసులు, హై స్కూళ్ళు, మున్సిపల్ కోర్టు ఇత్యాది అన్ని హంగులు గల ఆ ఊరిని వదిలిపెట్టి వలస వెళ్ళడం ఎలా సాధ్యం? జపతపాలు, పూజలు, జాతరలు, కప్పల పెళ్ళిళ్ళు అన్నీ విఫలమైపోయి ఆ ఊరివాళ్ళు నిరాశ నిస్పృహలో మునిగి ఉన్న రోజుల్లో కాస్త మబ్బు పట్టినట్టుగా అనిపించింది. ఆకాశం మబ్బు మబ్బుగా ఉండి నల్లగా ఉన్న మబ్బులు ఆకాశంలో పరుగులు పెడుతుంటే ఆ మేఘాల వంక ఒక వర్షపు చుక్క పడదా అని ఆశగా కళ్ళకు చేతులు అడ్డుపెట్టుకుని పైకి చూడటం అలవాటైంది ఆ ఊరివారికి. ముఖ్యంగా సాయంత్రాల వేళ కాస్త మబ్బు పడితే చాలు, చిన్న పెద్ద అంతా వీధుల్లోకి వచ్చి ఆకాశం వైపు చకోరాల్లా చూస్తుండేవారు. అలా చూస్తున్నప్పుడే ఎగిరే విమానాలు వాళ్ళ కంట పడ్డాయి. మొదటి రోజున ఈ విమానాలని వారంతగా గమనించలేదు. రెండో రోజు కూడా కాస్త మబ్బు పట్టేసరికి మబ్బులతో పాటు విమానాలు కూడా తిరగడం ప్రారంభించాయి. రెండు విమానాలు ఒకేసారి తిరుగుతున్నాయేమిటి? అడిగాడు క్లబ్లో రమ్మి ఆడుతున్న చలపతిరావు. ఏమో, ఎవరైనా విమానం నడపడం నేర్చుకుంటున్నారేమో అన్నాడు సామమూర్తి. అతనికి రమ్మి ఆడుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడితే కోపం వస్తుంది. ఇదేం కారు డ్రైవింగ్ అనుకుంటున్నావా? ఎల్బోర్డు పెట్టుకుని రోడ్డు మీద వాళ్ళని చంపటానికి? అడిగాడు చలపతిరావు కోపంగా. అతను అడ్వకేటు, సాంబమూర్తి ఇన్సూరెన్స్ ఏజెంటు. సాంబమూర్తి దృష్టి ఎప్పుడూ ప్రమాదాల మీద, ఇన్సూరెన్స్ వారు చెల్లించే పాలసీ క్లెయిమ్ మీద ఉంటుంది. టెస్ట్ ఫ్లైట్ ఏమోనని అన్నాను. జనసమర్థం ఉన్న ఊళ్ళ మీద టెస్ట్ ఫ్లైట్స్ ఉండవు అన్నాడు చలపతిరావు జడ్జిమెంట్ చెప్తున్నట్లు. వారం రోజులు ప్రతి సాయంత్రం ఆకాశంలో అక్కడక్కడ నల్ల మబ్బులు కనిపించడం, సరిగ్గా ఆ టైంలోనే మబ్బులపైకి ఎత్తుగా విమానాలు ఎగురుకుంటూ ఆ ఊరు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం అలవాటైంది. ఊర్లో పిల్లలు విమానాల్లో ప్యాసింజర్స్ ఉన్నారని, పైలట్స్ కిందకు చూస్తున్నారని ఎర్ర రుమాళ్ళు, నల్ల రుమాళ్ళు ఊపుతూ కూడా ఉండేవారు. నా ఎర్ర రుమాలు చూసి విమానం కిందగా ఎగిరింది అంది పరిమళ. అందుకే కావాలి, ఎర్ర కండువా, ఎర్ర పరికిణీ జాకెట్టు కూడా వేసుకున్నావు. ఇకనే మీ దొడ్డి వాకిట్లో విమానం దింపి పైలట్ నిన్ను ఎత్తుకుపోతాళ్లే అంది రేఖ అల్లరిగా. నీకు అన్ని వేళాకోళాలే, నేను కావాలని ఎర్రబట్టలు కట్టుకోలేదు. మరెందుకో, ఎప్పుడు వేసుకున్నట్లే ఈరోజు వేసుకున్నాను అని సంజాయిషి చెప్పుకున్న పరిమళకి మనసులో ఎక్కడో ఆశగా ఉంది. పైలట్ని పెళ్లి చేసుకుంటే హాయిగా రెక్కలు విచ్చుకున్న పక్షిలా ఎగిరిపోవచ్చు. హుందాగా తెల్ల యూనిఫామ్లో ఆత్మవిశ్వాసంతో చకచకా నడిచి వెళ్లే పైలట్ రాకుమారుడు ఆమె కళ్ళ ముందు దోబూచిలాడాడు. మబ్బులు కమ్ముకుని ఉరుములు కూడా వచ్చాయి. ఒక్క చుక్క కూడా వానపడలేదు. ఆరేసిన బట్టలు ఎక్కడ తడిసిపోతాయేమోనని గడగడలాడిపోయాను అంది ఆ రాత్రి చలపతిరావు భార్య అన్నం వడ్డిస్తూ. ఉరుములే, ఉరుములు ఎక్కడొచ్చాయి? కాస్త మబ్బేసింది అంతే అన్నాడు చలపతిరావు. పేకాట్లో కూర్చుంటే పిడుగులు పడ్డా మీకు వినిపించదు అంది వర్ధనమ్మ. సందు దొరికింది కదా అని ఒక చొరకంటిస్తూ. అవి ఉరుములు కాదు నాన్న, విమానాలు రోజూ వస్తున్నాయిగా అంది రేఖ. ఏమండి, విమానాల్లో మంచినీళ్ళు చేరేస్తున్నారటగా అడిగింది వర్ధనమ్మ. ఎవరు చెప్పారు? మీనాక్షమ్మ గారి కోళ్ళు. ఓడల్లో మంచినీళ్ళు తీసుకురావటం కంటే విమానాల్లో నీళ్లు చేరవేయటం చౌకట. అందుకని రోజు సాయంత్రం విమానాల్లో మంచినీళ్ళు ఒరిస్సా నుంచి పంపుతున్నారట. ఎవరు చెప్పారు అని చలపతిరావు అడగలేదు. భార్య తన చేట్ల పేక గురించి చురక అంటించిన విషయం కూడా మర్చిపోయాడు. భోజనం చేయగానే ముందు హాల్లో చాప పరుచుకొని దానిమీద బాసింపీట వేసుకొని, బేబీ ఈ నెల పేపర్లన్నీ పట్రా అన్నాడు. ఆ నెల మొదటి తేదీ నుంచి ప్రతి పేపరు మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ దాకా అక్షరం వదలకుండా చదివాడు. ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు తనకంటే వార్తల్ని జాగ్రత్తగా చదువుతున్నారు అన్న విషయాన్ని మనసులో ఒప్పుకున్నాడు. ఓడలో మంచినీళ్ళని మద్రాసుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. అది నిజమే,
విమానంలో మంచినీళ్లు రవాణా చేయాలనే ప్రతిపాదన ఎక్కడా ఎవరు చేసినట్లు లేదు. ఇది కేవలం అభూత కల్పన. ఆ రాత్రి పక్క మీద పడుకున్న చలపతిరావుకి వెంటనే నిద్ర పట్టలేదు, చదువుకోవాలని అనిపించలేదు. మంచినీళ్లు రవాణా చేయటానికి విమానాలను ఎక్కడా ఏ దేశంలోనూ ఉపయోగించరు. ఇంతదాకా ఎవరూ ఇటువంటి పని చేయలేదు. అతని బుర్రలో ఏదో అనుమానం. అతని ప్లేడర్ బుర్ర ఊహించుకోగల విషయం మనసులో అస్పష్టంగా తిరగడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రోజు సాయంత్రం పూట అతను చిన్నపిల్లలతో పాటు ఆకాశంలో ప్రదక్షిణాలు చేసే రెండు విమానాలని గమనిస్తూ వచ్చాడు. మబ్బు మబ్బుగా ఉన్నప్పుడే ఎందుకు తిరుగుతున్నాయి? ఒకటి రెండుసార్లు ఉదయం పూట కూడా మబ్బుగా ఉన్నప్పుడు విమానాలు తిరగడం అతను గమనించాడు. ఆ వారంలో అతని బావమరిది పక్కపట్నం నుంచి వాళ్ళ ఊరు వచ్చాడు. చలపతిరావు ఉన్న ఊరు ఇంచుమించు రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉంది. ఏమోయ్, మీ ఊళ్ళో నీటి కరువు ఎలా ఉంది? రైళ్ల మీద నీళ్లు తెప్పించుకుంటున్నారట? అడిగాడు వేళాకోళంగా చలపతిరావు. ఏ, మీరు మటుకు తక్కువ తిన్నారా? మా ఊరికి నీళ్లు తెస్తున్న రైల్ని బలవంతాన ఆపి ట్యాంకర్లన్నీ ఖాళీ చేశారుగా, అన్నాడు బావమరిది. మరి తాగడానికి నీళ్లు లేవాయే, మాకు లేని నీళ్లు మీకెందుకు ఇవ్వాలి? అది నిజమే, ఒరిస్సా నుంచి ఓడలో నీళ్లు తీసుకొస్తే రైలు కంటే చవక అవుతుందని, అలా చెయ్యాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అని ఆగిపోయామే. ఆ నీళ్లు ఓడలోంచి ట్యాంకర్లో ఎక్కించేందుకు చాలా ఖర్చు అవుతుందట. అది లెక్కగడితే బిందె రూపాయి ఖరీదు అయ్యేటట్టుందిట. అందుకని మా వాళ్ళు కృత్రిమంగా వర్షం కురిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, అన్నాడు బావమరిది. అంటే? అడిగాడు చలపతిరావు. క్లౌడ్ సీడింగ్ చేసి బలవంతాన వర్షాలు కురిపిస్తున్నారు, అన్నాడు బావమరిది. చలపతిరావు కెవ్వున కేకవైపోయి శబ్దం బయటికి రాకుండా ఆపుకున్నాడు. ఆ రాత్రి క్లౌడ్ సీడింగ్ గురించి వివరాలన్నీ చదివాడు. తేమగా ఉన్న మబ్బులని బలవంతాన వర్షం కురిసేటట్లు చేయగల విషయాన్ని గురించి చదివాడు. ఆ మూడో రోజు మబ్బు మబ్బుగా ఉన్నప్పుడు మళ్ళీ విమానాలు తమ ఊరు చుట్టూ ఆకాశంలో ప్రదక్షిణం చేయడం గమనించి ఆ మర్నాడే సరాసరి తమ రాష్ట్ర రాజధానికి వెళ్ళాడు. 15 రోజుల్లో చలపతిరావు స్వరాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రం మీద దావా వేసింది. తమ సరిహద్దుల్లో తమ స్వరాష్ట్రంలో గల మబ్బుల్ని పొరుగునున్న రాష్ట్రం తమ వైపుగా తరలించుకుపోయి దొంగతనంగా తమ రాష్ట్రంలో వర్షం కురిపించుకుంటున్నారని. ఈ కేసు వేయటం చేత మామూలు ఊరైన ఆ ఊరికి మబ్బుల దొంగతనాన్ని కనిపెట్టిన చలపతిరావుకి యావత్ భారతదేశంలోనూ గొప్ప ప్రాముఖ్యత వచ్చేసింది. తమ రాష్ట్రానికి చెందిన మబ్బులపైన కార్బన్ డైఆక్సైడ్ క్రిస్టల్స్ చల్లి ఆ మబ్బుల వల్ల ఫలితం అనగా తద్వారా పొరుగు రాష్ట్రంలో వర్షం కురిపించుకుంటున్నారని, ఈ మబ్బులపై రాష్ట్రానికి ఎటువంటి హక్కు లేదని, అంతేకాక ఈ మబ్బులలో ఏర్పడిన తేమ తమ భూమి నుంచి వచ్చింది కాబట్టి ఇది దురాక్రమణ కిందకు వస్తుందని కేసు వేశారు స్వరాష్ట్ర ప్రభుత్వం వారు. నేరం ఎక్కడ జరిగిందో ఆ రాష్ట్రంలోనే కేసు విచారణ జరగాలని, మబ్బులు ఎవరికి చెందుతాయో ఆ రాష్ట్రంలోనే దీనిని పరిశీలించాలని స్వరాష్ట్రం వారు, తమ రాష్ట్రానికి సంబంధించిన కేసు పొరుగు రాష్ట్రంలో విచారణ జరిపితే అది నిష్పాక్షికంగా ఉండబోదని నిందిత పొరుగు రాష్ట్రం వివాదాలు పడడం మొదలుపెట్టాయి. ఈ కేసు ఎక్కడ నడపాలి అన్న విషయంపై వివాదాలు మొదలయ్యాయి. తమ రాష్ట్రానికి చెందిన మబ్బుల్ని అపహరించి పొరుగు రాష్ట్రం కృత్రిమ సాధనతో వర్షం కురిపించుకొని తమ రాష్ట్రంలో అనావృష్టికి కారణం అవుతోంది కాబట్టి తమకి జరుగుతున్న అన్యాయం గురించి నేర విచారణ తమ స్వంత రాష్ట్రంలోనే జరగాలని స్వరాష్ట్రం, తమకు పరాయ రాష్ట్రంలో న్యాయం జరగదని ఈ కేసు తమ రాష్ట్రంలోనే విచారణ జరగాలని నిందితమైన పొరుగు రాష్ట్ర ప్రభుత్వము వాదించాయి. ఈ రెండు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు ఈ కేసును పరిశీలించి దీనిని ఢిల్లీలోని సుప్రీంకోర్టుకి పంపడం ఉత్తమమని, సుప్రీంకోర్టు ఈ కేసును పరిశీలించాలని కోరుతూ తమ భారం వదుల్చుకున్నారు. ఇటువంటి కేసు ఎక్కడా ఏ దేశంలోనూ రాలేదు. నదీ జలాల వివాదం, రాష్ట్రాల మధ్య గల ఎల్లల తగాదాలు, దేశాల మధ్య సరిహద్దు రేఖల వివాదాలు,
సముద్ర జలాల్లో ఎంత దూరం దాకా తాము చేపలు పట్టుకోవచ్చుననే ఘర్షణలు, ఆఖరికి ఆకాశంలో ఎగిరే విమానాలకు కూడా అంతర్జాతీయ ఒప్పందాలు నియమాలు ఉన్నాయి. వాటిని ఉల్లంఘిస్తే హేగ్లోని ప్రపంచ న్యాయస్థానం, న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ఉన్నాయి. చివరికి స్టార్ వార్స్ గురించి కూడా ఒప్పందాలు కుదుర్చుకోగలిగారు. ఆకాశ మండలంలోని సూర్యచంద్రులు, నక్షత్ర మండలం, గాలి, మబ్బులు ఇవి సర్వ మానవాళికి చెందుతాయి. సృష్టిలోని జీవరాశులన్నిటికీ చెందుతాయన్న ప్రకృతి నియమావళికి మానవులంతా కట్టుబడి ఉన్నారు. సూర్యరశ్మి, చంద్రకాంతి, ఇంద్రధనుసులో 7 రంగులు, వర్షపాతం, గాలి ఏ ప్రాంతానికి చెందాలి, ఏ దేశానికి చెందాలి అనే ప్రశ్నలు, వాటిపై హక్కుల గురించి వివాదాలు ఇంతవరకు ఎక్కడా రాలేదు. ఈ విచిత్రమైన కేసుకి ఎలా తీర్పు చెప్పాలి? అన్ని జడ్జిమెంట్స్లోలాగా ఫలానా తేదీ, ఫలానా కేసు అని లోగడ ఇచ్చిన న్యాయ నిర్ణయాల్ని ఉదహరించగల అవకాశం న్యాయమూర్తులకు లేకపోయింది. ఒక ప్రాంతంలోని మనుషులు వర్షపు చుక్క లేక మలమల మాడిపోతున్నప్పుడు పొరుగు రాష్ట్రం తమ పంపుల చెరువులో నీరు లేదని పొరుగు రాష్ట్రపు మబ్బుల్ని తరలించి వాటిపై కార్బన్ డైఆక్సైడ్ క్రిస్టల్స్ చల్లి వర్షం కురిపించారు. ఆ క్రిస్టల్స్ చల్లటానికి మబ్బులపైకి విమానాలని రోజూ పంపారు. వర్షం పడింది, ఇది నిజం. క్లౌడ్ సీడింగ్ కోసం ఈ పొరుగు రాష్ట్రం ఖర్చు చేసిన డబ్బు పై దేశాల నుంచి, దీనికోసం ప్రత్యేకంగా శాస్త్రజ్ఞుల్ని రప్పించిన విషయం, వీటన్నిటికీ సాక్ష్యాధారాలున్నాయి. నేరం సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. రాష్ట్ర ప్రభుత్వం నేరం చేసిన విషయం అంగీకరించింది. నేరం ఒప్పుకున్నాక కూడా ఏ సెక్షన్ ప్రకారం ఎటువంటి శిక్ష విధించాలి అని న్యాయమూర్తులు మదనపడసాగారు. అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ న్యాయస్థానాల్లోకి ఇటువంటి కేసు ఇంతవరకు రాలేదు. అసలు ఈ మాదిరి కేసు వస్తుందని, రాగల అవకాశం ఉందని కానీ ఎవరూ ఊహించలేదు. ఏం చెయ్యాలి? ఎటువంటి శిక్ష విధించాలి? నేరం రుజువైన తర్వాత కూడా శిక్ష వెయ్యకపోయినట్లయితే న్యాయస్థాన ప్రతిష్టకు భంగం కలుగుతుంది. 10 రోజుల అనంతరం న్యాయమూర్తులు ప్రకృతిలో గల తులామానం ప్రస్తావిస్తూ వేదాంత ధోరణిలో చారిత్రాత్మకమైన తీర్పిచ్చారు. మబ్బుల్ని కూడా దొంగిలించగల పరిస్థితికి మానవుడు ఎందుకు చేరుకున్నాడు? ఎలా దిగజారిపోయాడు? ఈ పరిస్థితుల పూర్వాపరాలు మానవ సమాజం, మానవ జాతి సింహావలోకం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. అసలు మానవ జాతికి ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు అనే భూమాతను విభజించి సరిహద్దులు ఏర్పరచగల శక్తి, హక్కు రెండూ లేవు. సముద్ర జలం, భూమి, వృక్ష సంపద, గాలి, ఆకాశం, సూర్యచంద్రులు ఇవి మానవునికే పరిమితం కాదు, స్వంతమూ కాదు. సృష్టిలోని జీవరాశికి వీటిని అనుభవించగల అర్హత ఉందే తప్ప విభజించగల హక్కు లేదు. ఈ అనావృష్టికి కారణం ఎవరు? మనిషి. ఈ మనిషి ప్రకృతిని నాశనం చేసి, వర్షాధారం లేకుండా చేసి, ఇప్పుడు కృత్రిమంగా వర్షాలు కురిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నాల్లో మానవుడు అపజయం పొందక తప్పదు. విమానాలు కొని తద్వారా 4 వర్షపు చుక్కలు కురిపించాలన్న ప్రయత్నాలు విరమించుకొని అడవులని, చెట్లని పెంచటం మొదలుపెట్టాలి. 10 ఏళ్లలోపున ఒక దశలో ఉన్న ఈ 2 రాష్ట్రాల మధ్య గల ఖాళీ స్థలాల్లో చెట్లు నాటి వాటిని పెంచి వృద్ధిపరచగల బాధ్యత నేరం చేసిన రాష్ట్రం పైన ఉంచుతున్నాము. నేరం చేసిన మనిషికి శిక్ష వేస్తున్నట్లే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శిక్ష వేస్తున్నాము. 10 ఏళ్లలో ఈ 2 రాష్ట్రాల మధ్య గల స్థలం అడవులతో, పచ్చని వృక్షాలతో నిండిపోవాలి. ఈ పని ఈ కేసులోని ప్రతివాది రాష్ట్రం చెయ్యాలి అని న్యాయమూర్తులు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది మేఘాపహరణం కథ. మొక్కల్ని నాటండి, మేఘాలని అపహరించొద్దు. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.